Hello guys, welcome to Scholars Institute Guntur. I am Narendra Reddy, faculty of Arithmetic. Today's topic is pipes and crystals. Already manam time and work topic complete chesamandi. Time and topic previous session lo manam konni basic concepts cheppam. Ave concept ee pipes and crystals lo kuda upayogistam. Evaranna chudne vallu unte aa time and work concept ela aithe cheppano dani related chesukoni pipes and crystals topic kuda complete ayipoyyandi. కాకపోతే ఆ బేసిక్ కాన్సెప్ట్ ని ఒకసారి మీరు రివైజ్ చేసి చూద్దాం. ఒకసారి మీకోసం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ లో గెలిపోవచ్చు. ఇక్కడ చూడండి, ముందు ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ లో చెప్పిన కాన్సెప్టే ఇక్కడ పైప్స్ అండ్ క్రిస్టమ్స్ లో కూడా వచ్చింది. ఎందుకంటే ఈ బోత్ అనేవి రెండు ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయండి టాపిక్స్. కాకపోతే అక్కడ వర్క్ వచ్చింది, ఇక్కడేమో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ వచ్చింది, అంతే ఆ రెండింటి యొక్క డిఫరెన్స్. ఇక్కడ మామూలుగా అక్కడ మూడు రిలేషన్ చెప్తాం. ఒకటి, మొత్తం ఈ టైమ్ అండ్ వర్క్ లో మొత్తం త్రీ వర్డ్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ త్రీ వర్డ్స్ ఏంటి అని చెప్పాను, వర్క్. టైమ్ అండ్ వర్క్ లో మొత్తం త్రీ వర్డ్స్ ఉంటాయి, ఆ త్రీ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ త్రీ వర్డ్స్ కి మీరు రిలేషన్ తెలుసుకోవాలి. ఒక ఈక్వేషన్ లో ఒక రిలేషన్ వచ్చింది, ఆ నాలుగు తెలిస్తే మీరు ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయినట్టు. పైప్స్ అండ్ క్రిస్టల్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు వర్క్ ఉంది ఫస్ట్ వర్డ్, సెకండ్ ఏమంటామంటే ఎఫిషియన్సీ, థర్డ్ వర్డ్ టైమ్. టైమ్ అండ్ వర్క్ లో ఈ త్రీ కీవర్డ్స్ అండి. ఈ త్రీ కీవర్డ్స్ యొక్క మీనింగ్ తెలిసి వీటి యొక్క రిలేషన్ తెలిస్తే ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. యాజ్ యూజువల్ ఎట్లా అయితే టైమ్ అండ్ వర్క్ మీరు కంప్లీట్ చేశారో పైప్స్ అండ్ క్రిస్టమ్స్ కూడా అదే విధంగా కంప్లీట్ చేస్తారు. చూద్దాం, ఫస్ట్ వర్క్ కి ఎఫిషియన్సీకి రిలేషన్ చూడాలి. ఎఫిషియన్సీ టైం కి ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ చూసిన వాళ్ళకి ఇది అర్థమైపోయే ఉండిద్ది. కాకపోతే ఇంకెవరైతే చూడకుండా ఉంటారో వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను, అంతే. నెక్స్ట్ టైం కి ఎఫిషియన్సీకి రిలేషన్ చూడాలండి. ఇప్పుడు చూడండి, వర్క్ కి ఎఫిషియన్సీకి రిలేషన్ చూస్తున్నాను నేను. ఫస్ట్ ఏం చెప్తున్నాను, మూడింటికి రిలేషన్ చూడాలి. వర్క్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన పని. ఎఫిషియన్సీ అంటే మనకున్న సామర్థ్యము. టైం అంటే మనకి ఇచ్చిన కాలం, ఆ కాలంలో వర్క్ అయిపోయిద్దా నీ సామర్థ్యాన్ని బట్టి అనేది మనం డిఫైన్ చేయాలి. జనరల్ పీపుల్ కూడా చెప్పగలరు ఇది ఎవరైనా. చూడండి, వర్క్ కు ఎఫిషియన్సీకి రిలేషన్ చూస్తున్నాను. ఫస్ట్ది ఎఫిషియన్సీ వర్క్ అంటున్నాను. ఎఫిషియన్సీ అంటే ఏంటండి, తెలుగులో ఏమంటారు, సామర్థ్యం, లేకపోతే నీకున్న స్టామినా, లేకపోతే నీకున్న బలం. వర్క్ అంటే నీకు ఇచ్చిన పని. నీకు ఎక్కువ బలం ఉందనుకోండి, నీకు ఎక్కువ స్టామినా ఉంటే, నీకు ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటే నువ్వు ఎక్కువ వర్క్ చేయగలవు, అంతేనా కాదా? నువ్వు ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటే, నీకు ఎక్కువ స్టామినా కానీ ఎక్కువ బలం ఉంటే నీకు ఇచ్చిన పని ఎక్కువ చేయగలవు. అదే నీకు ఎఫిషియన్సీ తక్కువ ఉందనుకోండి, నీకు తక్కువ సామర్థ్యం ఉంటే నువ్వు తక్కువ పని చేయగలవు. ఇది బేసిక్ రిలేషన్ అండి. ఎవరినైనా పిల్లల్ని అడిగినా చెప్తారు, నాకు ఈ అథమాటిక్ క్లాసులు మూడే మూడు థింగ్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఒకటి, జనరల్ థింకింగ్, కొంచెం ఆలోచించగలిగే శక్తి ఉంటే చాలు. రెండోది కూడికలు, తీసివేతలు, టేబుల్స్. ఇంకొకటి కొంచెం శ్రద్ధగా వింటాం. ఈ మూడు ఆస్పెక్ట్స్ ఉంటే కనుక నేను మీకు అర్థమాటిక్ ఈజీగా టీచ్ చేయగలను. మీకు ఇంట్రెస్ట్ ఉండాలండి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు. నెక్స్ట్ వర్క్ ఎఫిషియన్సీకి వర్క్కి రిలేషన్ అయిపోయింది. సెకండ్ ఏం చెప్తున్నాను, ఎఫిషియన్సీ టైం అంటున్నాను. చూడండి, ఎఫిషియన్సీకి టైంకి రిలేషన్ చూడండి. నీకు ఎక్కువ సామర్థ్యం ఉందనుకోండి, నీకు ఎక్కువ సామర్థ్యం ఉంటే నీకు ఇచ్చిన పని తక్కువ టైంలో అయిపోతే ఎక్కువ టైంలో అయిపోయిద్దా? ఇప్పుడు నీకు బలం ఎక్కువ ఉంటే, ఒక వర్క్ ఇచ్చాడు మీ నాన్న, అది నువ్వు తక్కువ టైంలోనే చేసేస్తావు. అదే మీ తమ్ముడు నీకన్నా బలం తక్కువ అనుకోండి, అదే వర్క్ మీ నాన్న మీ తమ్ముడికి ఇచ్చాడు అనుకోండి, నీకేమైద్ది? మీ తమ్ముడు బలం తక్కువ ఉండేది కాబట్టి వాడికి ఎక్కువ టైం పట్టింది. అంటే నీ స్టామినా ఎక్కువ ఉందనుకోండి, నీకు ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే నీకు పట్టే టైం ఏమైంది, తక్కువ పట్టిద్ది. అదే నీకు ఎఫిషియన్సీ తక్కువ ఉందనుకోండి, నీకు పట్టే టైము ఎక్కువ ఉండిద్ది. నీకు ఎఫిషియన్సీ తక్కువ ఉంటే నీకు ఆ పని చేయడానికి ఎక్కువ టైం పట్టింది. ఇది సెకండ్ రిలేషన్. థర్డ్ రిలేషన్, ఈ ఆల్రెడీ టైం అండ్ వర్క్లో డిస్కస్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడని వాళ్ళ కోసం. తర్వాత టైంకి వర్క్కి రిలేషన్ అండి. టైంకి వర్క్కి రిలేషన్, వర్క్కి టైంకి రిలేషన్ అండి. చూడండి, నీకు ఎక్కువ పని ఉంది, నువ్వు ఎక్కువ పని ఉంది, నీకు ఎక్కువ టైం పట్టిద్దా తక్కువ టైం పట్టిద్దా కంప్లీట్ చేయడానికి? నీకు ఎక్కువ పని ఇస్తే ఎక్కువ టైం పట్టింది కంప్లీట్ చేయడానికి. అదే నీకు తక్కువ పని ఇచ్చాననుకోండి, ఆ వర్క్ చేయడానికి తక్కువ టైం పట్టింది. చూడండి, నీకు నువ్వు ఎక్కువ వర్క్ చేయాలంటే నీకు కావాల్సింది కూడా ఎక్కువ టైమే కావాలి, అంతే కదా? నీకు తక్కువ వర్క్ ఉందనుకోండి, నువ్వు తక్కువ వర్క్ ఉంటే తక్కువ టైంలో కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతావు. అంటే నీకు ఎక్కువ వర్క్ ఉంటే ఎక్కువ టైం పట్టింది, తక్కువ వర్క్ ఉంటే తక్కువ టైం పట్టింది. ఈ మూడిటి యొక్క రిలేషన్, ఈ మూడు పదాలకు రిలేషన్ చూసేసాం. ఇంక ఇంతటితో అయిపోయింది. ఇంకొక రిలేషన్, వర్క్కి టైంకి ఎఫిషియన్సీకి రిలేషన్ అంటున్నాను. ఏమంటున్నాను, వర్క్కి టైంకి ఎఫిషియన్సీకి రిలేషన్ అంటున్నాను. ఎలా ఉండింది చూడండి, ఇది వదిలేసేయండి. జనరల్ థింకింగ్, మా నాన్న ఉన్నాడండి, మా నాన్న రోజుకి 10 ఎకరాల పొలం దున్నుతాడండి,
ఎద్దులు తీసుకెళ్ళి రోజుకు 10 ఎకరాల పొలం దున్నుతాడు. అట్లా 5 రోజులు చేశాడు. ఎన్ని ఎకరాలు దున్నేస్తాడు మా నాన్న? మా నాన్న అడిగితే 50 ఎకరాలు దున్నానయ్యా అని చెప్తాడు. అంటే ఎలాగా చూడండి, మా నాన్న చెప్పేస్తాడు. ఎంత చెప్పేస్తాడు? 50 ఎకర్స్ ల్యాండ్ దున్నేశానని చెప్తాడు. ఎన్ని రోజుల తర్వాత? 10 రోజుల తర్వాత. రోజుకి ఎన్ని ఎకరాలు దున్నుతున్నాడు మా నాన్న? 5 ఎకరాలు అని చెప్తున్నాడు. చూడండి, మా నాన్న దున్నిన ఈ 50 ఎకరాలు ఎలా వచ్చేసింది? 50 ఎకర్స్. ఈ వర్క్ ఎలా వచ్చేసింది? ఈ వర్క్ ఎలా వచ్చింది? రోజుకి ఎన్ని ఎకరాలు ఆయన దున్నే స్టామిన? 5 ఎకరాలు. అట్లా ఎన్ని రోజులు దున్నుతున్నాడు? 10 రోజులు దున్నుతున్నాడు. అంటే నీకున్న వర్క్ మొత్తం, ఈ వర్క్ అనేది ఎలా వస్తుంది? అతని ఎఫిషియన్సీ, మా నాన్న యొక్క రోజు ఎఫిషియన్సీ, అతని సామర్థ్యము ఇంటూ అతనికి ఎన్ని రోజులు పడితే అంత టైం, లేకపోతే ఎంత టైం పడితే అంత. అంటే నీకు వచ్చిన వర్క్ ఎలా ఉండిద్ది అంటే, వర్క్ అనేది ఎలా ఉంది? ఎఫిషియన్సీ, నీ సామర్థ్యం ఇంటూ నీకు పట్టే కాలము. మా నాన్న 50 ఎకరాలు దున్నుతున్నాడు. ఎలా చెప్పాడు మా నాన్న 50 ఎకరాలు దున్నుతున్నాడు అని? అతని స్టామినా రోజుకు 5 ఎకరాలు అని చెప్పాడు. అట్లా ఎన్ని రోజులు దున్నుతున్నాడు? 10 రోజులు. కాబట్టి 15 50 ఎకరాలు. అంటే ఈ వర్క్ అనేది ఎలా వస్తుంది? నీ సామర్థ్యం ఇంటూ నీకు పట్టే కాలము. జనరల్ రిలేషన్ అండి, ఇది ఒక ఫార్ములా కాదు. రిలేషన్ తోటి పైప్స్ అండ్ క్రిస్టల్స్ టాపిక్ అయిపోయింది, టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా పైప్స్ అండ్ క్రిస్టల్స్ సమ్స్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసామండి, ఇప్పుడు డైరెక్ట్గా పైప్స్ అండ్ క్రిస్టల్స్ సమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే టైమ్ అండ్ వర్క్లో చేస్తాం అదే ఫార్మాట్లో రాసుకుంటాం అంతే. కాకపోతే ఇక్కడ ఏంటి, ఒక ట్యాంకును నింపుతున్నాడు, ఒక ట్యాంక్ని ఒక పైప్ నింపుతుంది, ఇంకో పైప్ బయటికి పంపిస్తుంది, ఆ పైప్ ఇంతలా ఉంది, ఒక పైప్ ఇంత సన్నగుంది, పైప్ ఇంతలా ఉంటే ఎక్కువ వాటర్ ట్యాంక్లో పడతా ఉంటే, పైప్ సన్నగుంటే తక్కువ వాటర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాగేనండి, అంటే పైప్ ఎక్కువలా ఉందంటే ఏంటి, దాని ఎఫిషియన్సీ, దాన్ని బయటికి పంపించే వాటర్ ఏమైతే, దానికి స్టామినా ఎక్కువ ఉంది కాబట్టి, హోల్ ఎక్కువ ఉంది కాబట్టి, దానికి వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ని బయటికి పంపిస్తూ ఉంది, ఎక్కువ వాటర్ని బయటికి పంపిస్తూ ఉంది. అవుట్ఫ్లో అదే ఇన్ఫ్లో, ఇట్లాగా ఈ కాన్సెప్ట్ ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ టైమ్ అండ్ వర్క్. కాకపోతే ఏంటంటే బయటికి పంపించే పైప్కి మనం నెగిటివ్ వర్క్ అని తీసుకుంటాం, అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ క్వశ్చన్ మీకు ఫస్ట్ ఆ కాన్సెప్ట్ వస్తే చాలండి, ఈ క్వశ్చన్స్ ఏవైనా కానీ. ఇక్కడ మనకి ఓ 10 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ 10 క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, ఒకటే కాన్సెప్ట్లో వెళ్ళిపోతాం. తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ అంటే మనకి ఈ చాప్టర్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, టైమ్ అండ్ వర్క్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. అవి మన స్కాలర్స్ యాప్లో ఉంటాయి అండి, ఇన్స్టిట్యూట్ యాప్లో ఉంటాయి. మీరు అవి 3-4 అవర్స్ వీడియో ఉండిద్ది. మొత్తం ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఆ మొత్తం టాపిక్ని ఆ స్కాలర్స్ యాప్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ కామెంట్ బాక్స్ ఉంది, అక్కడ పెట్టేస్తే చాలండి, మేము వితిన్ 24 అవర్స్లో మీకు రెస్పాన్స్ ఇస్తాము. అది సరే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అండి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 30 అవర్స్ అంటాడు. ఒక పైప్ ఉంది అంటాడు. ఇప్పుడు జనరల్గా మన ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుందిగా పైన, దాంట్లోకి ఏమైంది, ఒక పైప్లో నుంచి ఏమో వాటర్ వెళ్తూ ఉంటాయి. అంటే ట్యాంక్ ఖాళీ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఫిల్ చేస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మన కింద వాష్రూమ్లో కానీ ఇట్లా కానీ ఉపయోగించుకుంటాం కదా, వాటికి పైప్స్ ఉంటాయి కదా, అవి ఒకటేమో వాటర్ దాంట్లో పడేది, ఇంకోటేమో బయటికి వెళ్ళే పైప్, ఇట్లాగ ఉంటాయి. లేకపోతే పొలంలో ఉండిద్ది, పొలంలో ఏం చేస్తారు, పెద్ద బోర్ ఉండిద్ది, ఆ బోర్ నుంచి కింద ఒక బాయిలా తవ్వుతారు. ఇట్లాగా ఇక్కడ బోర్లో నుంచి ఈ బాయిలో పడతా ఉంటే నిల్వ చేస్తాడు, తర్వాత అవసరమైనప్పుడు ఇక్కడ హోల్ చేసి పొలంలో పంపించుకుంటూ ఉంటాడు. అంటే ఇది ఇన్ఫ్లో అవుట్ఫ్లో. నీకు ఇక్కడ సన్నగా ఉంది పైపు, ఇక్కడేం పడేదేమో లావుగా ఉంది. అంటే దేంట్లో నుంచి ఎక్కువ వాటర్ బయటికి వెళ్తున్నాయి, ఎక్కువ వాటర్ దేంట్లో పడుతున్నాయి. చూడండి ఈ పైప్ లావుగా బట్టి నీకు వాటర్ అనేవి ఎక్కువ పడతా ఉంటాయి, ఈ పైప్ సన్నగా ఉంది కాబట్టి తక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఇదంతా జనరల్ కాన్సెప్ట్ అండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏమంటున్నాడు, ఒక ట్యాంక్ను ఏ మరియు బి అనే పైపులు 30 గంటలు 45 గంటలు వరుసగా ట్యాంకును నింపగలవంట. ఓ ట్యాంక్ ఉందంటండి, ఆ ట్యాంక్ ఏం చేశాడంటే 2 పైప్స్ కనెక్ట్ చేశాడంట. ఇదొక పైపు, ఇదొక పైపు. ఈ పైప్ని ఏమంటున్నాడంటే ఏ అంటున్నాడు, ఈ పైప్ని ఏమంటున్నాడంటే బి అంటున్నాడు. సరే, ఏ పైప్తో కనుక ఆ ట్యాంక్ను ఫిల్ చేస్తే నీకు ఎన్ని గంటలు పట్టిద్దంట, 30 అవర్స్ పట్టిద్దంట. అంటే బి పైప్ను ఆపేశాడు, ఓన్లీ ఏ పైప్తో నింపాడు అనుకోండి, 30 గంటలు ఆ ట్యాంక్ నిండిపోయింది. మళ్ళీ అదే ట్యాంక్ని ఒకవేళ కనుక ఈ పైప్ తీసేసి బి పైప్ పెట్టాడు అనుకోండి, 45 గంటలు పట్టిద్దంట ఆ ట్యాంక్ నిండటానికి. అయితే నీకేమడుగుతున్నాడంటే 2 పైపులు కనుక విడివిడిగా కాకుండా ఒకేసారి ఏ పైపు బి పైప్ కనుక 2 ట్యాంకులు ఒకేసారి వేసేస్తే, 2 పైపులు ఒకేసారి తెరిస్తే ట్యాంక్ నింపడానికి ఎంత కాలం పడుతుందని అడిగాడు క్వశ్చన్. ఇంగ్లీష్ మీడియం అయితే అక్కడ చూసుకోండి. ఏమంటున్నాడు, పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 30 అవర్స్ అండ్ పైప్ బి ఇన్ 45 అవర్స్. ఇవా బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ ఇన్ అన్ ఎంప్టీ ట్యాంక్. ఒక ఎంప్టీ ట్యాంక్లో 2 పైప్స్ ఒకేసారి వదిలేస్తే ఎంత టైం పడుతుంది ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి అని అన్నాడు. ఓకే సరే, ఇక్కడ చూడండి మన యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఏమంటున్నాడు,
ఏ అయితే ఆ ట్యాంక్ను 30 గంటల్లో నింపుతుంది, బి అయితే ఆ ట్యాంక్ను 45 గంటల్లో నింపుతుంది. ఇప్పుడు ఏది లావు పైపు ఏది సన్న పైపు మీరు చెప్పగలరా? చెప్పగలరు. ఎలా చెప్పగలరు? ఇంత పెద్ద ట్యాంక్ని ఏ 30 గంటల్లో నింపుతుంది, బి అదే ట్యాంక్ 45 గంటల్లో నింపుతుంది అంటే ఏ అనేది లావు పైపు ఎక్కువ దారి రాబట్టే కదా 30 గంటల్లో నింపుతుంది, బి అనేది దీనికన్నా కొంచెం తక్కువ సైజ్ తక్కువది వాటర్ ఫ్లో తక్కువ లోపల పట్టడం తక్కువ కాబట్టే కదా ఇది 45 గంటలు పడుతుంది. అది తెలిస్తే చాలు. అంటే దేనికి ఎక్కువ స్టామినా ఉంది? వాటర్ ఫ్లో అవడానికి ఎక్కువ వాటర్ పడేదానికి ఎక్కువ స్టామినా ఉంది. 30 అవర్స్ ఇది 45. సరే ఇదంతా వద్దు చూద్దాం, ఇంకా డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. టైంకి ఎఫిషియన్సీకి రిలేషన్ తెలుసు. పైప్ ఏ లేకపోతే పైప్ ఏ పైప్ బి, ఇప్పుడు ఏమంటున్నాడు? రెండు పైపులు కలిసి ఫిల్ చేయాలంటున్నాడు. పైప్ ఏ ప్లస్ బి రెండు పైపులు కలిపి. ఇప్పుడు టైం చెప్పండి, నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోగలగాలి. ఏమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్? పైప్ ఏ అయితే ఎన్ని గంటల ఫిల్ అయిపోయిందంట? 30 అవర్స్. పైప్ బి అయితే ఎన్ని గంటల ఫిల్ అయిందంట? 45 అవర్స్. 45 అవర్స్. ఇప్పుడు నీకు క్వశ్చన్ ఏమి అడిగాడంటే రెండు కలిపి ఎంత టైంలో నింపుతి అని అడిగాడు. ఇక్కడ నీకు టైంకి ఎఫిషియన్సీకి రిలేషన్ తెలుసు కదా, ఎందుకని నువ్వు ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఎన్ని గంటల్లో నింపిద్దో కనుక్కోవాలంటే రెండు కలిపి నీకు ఎఫిషియన్సీ తెలియాలి. ఎఫిషియన్సీ తెలిసినప్పుడే నీకు వర్క్ తెలిసింది. అప్పుడు తెలిసినప్పుడే ఈ రెండు ఎంత టైంలో నింపుతో తెలుస్తుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు చూడండి, టైంకి ఎఫిషియన్సీకి రిలేషన్ ఏంటి? నీకు ఎక్కువ సామర్థ్యం ఉంటే నీకు ఇచ్చిన పని తక్కువ టైంలో అయిపోయింది, నీకు తక్కువ సామర్థ్యం ఉంటే నీకు ఇచ్చిన పని ఎక్కువ టైం ఉంది. అంటే ఏంటి? రెసిప్రోకల్గా ఉంది. రెసిప్రోకల్ అంటే 1/30:1/45. ఇది ప్రతిసారి రాయొచ్చు అని చెప్పారా మీకు? రాయకూడదు, ప్రతిసారి రాయకూడదు. డైరెక్ట్గా ఏం చేస్తారు? రెసిప్రోకల్ కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్, 45:30. అందుకని ఇట్లా రాసేస్తాను, అది ఇటు ఇది ఇటు. కాకపోతే డైరెక్ట్గా ఇట్లా రాసేసి ఇది ఎందుకు రాసాడు అయినా అని చెప్పి చాలామంది డౌట్ వచ్చింది. అప్పుడు నువ్వు ఎవడన్నా నిన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు చెప్పగలగాలి, టైంకి ఎఫిషియన్సీకి రిలేషన్ రెసిప్రోకల్కి ఉండిద్దిరా, ఎందుకు ఉండిద్దిరా అని అడుగుతారు కొంతమంది. నీకు ఒక పని అప్ప చెప్పాను, నీకు బలం ఎక్కువ ఉంటే నువ్వు ఆ పని తక్కువ టైంలో చేస్తావురా, అదే నీకు బలం తక్కువ ఉంటే ఆ పని నీకు ఎక్కువ టైం పట్టిద్దిరా, అంటే అది దానికి రెసిప్రోకల్ కదరా. రెసిప్రోకల్ అంటే ఏంటి? 1/30 టైంకి రెసిప్రోకల్ ఎఫిషియన్సీ. 1/30:1/48 రా బాబు. దీనికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 45:30, అంటే దీన్ని ఇటు దాన్ని అటు వేసాం డైరెక్ట్గా. అది ఆల్రెడీ టైమన్ వర్క్లో చెప్పేశాం. చూడండి, 45:30 ఏ టేబుల్ అయింది? 15 2s 15 3s. చూడండి, పైప్ ఏ నిమిషానికి లేకపోతే గంటకి కావచ్చు కాబట్టి గంటకు 3 లీటర్లు నింపగలదు. పైప్ బి గంటకి 2 లీటర్లు నింపగలదు. దాని స్టామినా తక్కువ కాబట్టే కదా దానికి 45 గంటలు పట్టింది పైప్ బికి. అది గంటకి 3 లీటర్లు నింపగలదు, ఇది గంటకి 2 లీటర్లు నింపగలదు. ఇప్పుడు నాకు ఏమడుగుతున్నానంటే రెండు కలిసి గంటలో ఎన్ని లీటర్లు నింపుతుంది చెప్పండి? ఇదైతే గంటకు 3 లీటర్లు, ఇదైతే గంటకు 2 లీటర్లు. రెండు కలిపి గంటకు ఎన్ని లీటర్లు నింపుతుంది? 5 లీటర్లు నింపుతుంది. ఇప్పుడు నాకు వర్క్ తెలియాలి. వర్క్ అంటే ఏంటి? ఇందా చెప్పాను ఒక ఎగ్జాంపుల్, మా నాన్న రోజుకి 5 ఎకరాలు దున్నుతాడు, 10 రోజులకి ఏంటంటే 15 50 సార్లు అన్నారు. ఇక్కడ కూడా అంతే కదా. వర్క్ అంటే ఏంటి? టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఇక్కడ ఏం వర్క్ చేస్తుంది? పైపులు ఏం చేస్తాయి? ట్యాంక్ను ఫిల్ చేసే వర్క్ చేస్తున్నాయి. ఎవరిదేం తీసుకోండి, ఇది పైప్ ఏ 30 గంటలు, దానికి గంటకు ఎన్ని లీటర్లు నింపుతుంది? 3 లీటర్లు. 30 గంటల్లో 30 x 3 వర్క్ అంటే ఏంటి? టైం ఇంటూ ఎఫిషియన్సీ 30 x 3. పైప్ ఏ అయితే దాని 30 గంటల్లో నింపుతుంది టైము, దానికి గంటకు 3 లీటర్లు నింపుతుంది కాబట్టి 30 x 3 90. లేకపోతే బీదైన తీసుకోండి, ఇది అదే ట్యాంక్ కాబట్టి 45 గంటల్లో నింపుతుంది, గంటకు ఎన్ని లీటర్లు నింపుతుంది? 2 లీటర్లు. దాని సామర్థ్యం 45 x 2 అదే వర్క్ రెండు చేసేది, ఆ 90 లీటర్లు నింపేది. అది ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ 90 లీటర్లు రెండు ఒకేసారి నింపితే ఎంత టైం పట్టింది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇవి గంటకు రెండు కలిపి ఎన్ని లీటర్లు నింపుతున్నాయి? 5 లీటర్లు నింపుతున్నాయి. ఈ గంటకు 5 లీటర్లు నింపుతున్నాయి అంటే 90 లీటర్లు నింపడానికి ఎంత టైం పట్టింది? 18 గంటలు పట్టింది. అది కూడా లేదనుకోండి, మొత్తం పని ఎంత ఉంది? 90 లీటర్లు నింపే వర్క్ ఉంది, 90 లీటర్లు నింపాలి. ట్యాంక్ కెపాసిటీ 90 లీటర్లు. వాటి యొక్క సామర్థ్యం ఏంది? రెండు కలిపి వాటి సామర్థ్యం గంటకు 5 లీటర్లు నింపుతాయి. అట్లా ఎన్ని గంటలు పట్టింది? టైం టీ అది కనుక్కోవాలి. 5 1/2 5 18 అది సెకండ్ ఆప్షన్. అసలు ఇలా కూడా అవసరం లేదండి. మీరు ఏం చేస్తారు? నేనే ఉన్నాను, గంటకు 5 ఎకరాలు దున్నుతున్నాను, 10 గంటలకు 15 50. ఇప్పుడు మొత్తం 90 లీటర్లు నింపాలి, రెండు పైపులు కలిసి గంటకు 5 లీటర్లు నింపుతున్నాయి. 90 లీటర్లు నింపడానికి ఎన్ని గంటలు పట్టింది? 18 గంటలు పట్టింది. జనరల్ కాన్సెప్ట్ అండి. కాకపోతే ఫస్ట్ మీరు వే ఆఫ్ మెథడ్ నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ తోటే మీరు ఎగ్జామ్కి వెళ్ళాలి, నిద్రలో లేపడిగా కానీ చెప్పగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అండి. టూ పైప్స్ ఏ అండ్ బి
కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 and 30 minutes రెస్పెక్టివ్లీ. ఒక రెండు పైపులు ఉన్నాయండి, ఒక ట్యాంక్ ని. ఈ ట్యాంక్ ఏముంది, దీంట్లో వాటర్ పడుతుంది. ఇది ఒక పైపు, ఇది ఒక పైపు, ఏ అనే పైపు, ఇది బి అనే పైపు. దీంట్లో ఏం చేస్తుందంటే ఫస్ట్ పైప్ ఏ అనేది ఏమో 20 నిమిషాలు ఈ ట్యాంక్ ని ఫిల్ చేస్తుంది. ఏ అనే పైప్ అయితే 8 నిమిషాలు 20 మినిట్స్ లో ఫిల్ చేస్తుంది. బి అనే పైప్ అయితే దీన్ని 30 మినిట్స్ లో ఫిల్ చేస్తుంది. అంటే రెండు విడివిడిగా ఫిల్ చేస్తే ఏమో 20 మినిట్స్ లో ఫిల్ చేసిద్ది, బి అయితే 30 మినిట్స్ లో ఫిల్ చేస్తుంది. ఇక్కడ నాకు ఒకటి నెమ్మది మీకు అర్థమైపోవాలి, దే పైపు ఎక్కువలా ఉంది అంటే దేని కెపాసిటీ ఎక్కువ ఉంది, లావు అంటే ఏది తొందరగా ఫిల్ చేస్తే అది లావు పైప్ అనే కదా, అంటే దాని వాటర్ ఎక్కువ పడుతుందనే కదా. అది ఏ పైప్ అని చెప్పగలరు తక్కువ, ఏ అని చెప్పగలరు. దానికి ఎక్కువ ఎఫిషియన్సీ అంటే అది ఎక్కువ సామర్థ్యం ఉంది వాటర్ ఫ్లో బయటికి రావడానికి. దీనికి తక్కువ సామర్థ్యం ఉంది కాబట్టి వాటర్ తక్కువ పడుతుంది కాబట్టి దీనికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, ఇది తెలిస్తే చాలు. ఏ పైప్ ఉంది, ఇది పైప్ ఏ, ఇది పైప్ బి. ఇది ఎన్ని నిమిషాలు ఫిల్ చేస్తుందంటే టైం ఇచ్చేసాడు, దీని టైం పైప్ ఏ అయితే ఆ ట్యాంక్ ని, ఈ ట్యాంక్ ని పైప్ ఏ అయితే ఎన్ని నిమిషాలు ఫిల్ చేస్తుందంట, 20 మినిట్స్. అదే బి పైప్ అయితే ఎన్ని నిమిషాలు ఫిల్ చేస్తుందంట, 30 మినిట్స్. ఇప్పుడు నీకు క్వశ్చన్ ఏమడిగాడు, రెండు కలిసి ఎంత టైంలో ఫిల్ చేస్తాయి అంటున్నాడు. ఏ ప్లస్ బి రెండు పైపులు కలిసి పనిచేస్తే ఎంత టైంలో ఫిల్ చేస్తాయి అంటున్నాడు, అంతే కదా. ద బోత్ పైప్స్ ఆర్ యూజ్డ్ టుగెదర్, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్. అదే రెండింటిని ఒకేసారి వాడితే ట్యాంక్ నిండటానికి ఎంత పట్టే కాలం అడుగుతున్నాడు అండి. నీకు తెలుసు టైంకి ఎఫిషియన్సీకి రిలేషన్ తెలుసు, అంటే టైంకి ఎఫిషియన్సీకి రిలేషన్ ఎలా ఉంటుందండి, రెసిప్రోకల్ ఉంటుంది. రెసిప్రోకల్ అంటే ప్రతిసారి నేను 1/20:1/30 వేసి 30:2 క్రాస్ మల్టిప్లికేషన్ 30:20 ఇలా రాయకూడదు కదా, మీకు డైరెక్ట్గా తెలుసుకోవాలి. 30:20 అంటే ఇట్లా దాన్ని దీనికి దీని దానికి ఎందుకు వచ్చింది అనేది తెలియాలి. ఎందుకు టైంకి రెసిప్రోకల్ ఎఫిషియన్సీ, ఎందుకు రెసిప్రోకల్, అది నువ్వు జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుని చూసుకోవాలి. ఎంత 10 2 10 3 3:2 ఏ అనే పైప్ నిమిషానికి 2 లీటర్లు నింపుతుంది, 3 లీటర్లు నింపుతుంది. బి అనే పైప్ వాడి సామర్థ్యం ఎంత, బి అనే పైప్ సామర్థ్యం నిమిషానికి 2 లీటర్లు నింపుతుంది. ఇప్పుడు రెండు కలిసి నిమిషానికి 8 లీటర్లు నింపుతుంది, 5 లీటర్లు నింపుతుంది. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ అడుగుతున్నాడు, రెండు నింపడానికి పట్టే కాలం అడుగుతున్నాడు. వాటి యొక్క సామర్థ్యం 2 అయితే 5 అవుతుంది, 2 ఇది 3 నింపుతుంది, ఇది 2 నింపుతుంది. కాకపోతే నాకు కాలం అడుగుతున్నాడు, కాలం తెలియాలి, టైం తెలియాలంటే ఈ 2 ఎంతవరకు ఉందో తెలియాలి. వర్క్ అంటే ఎలా వచ్చేసింది, ట్యాంక్ కెపాసిటీ తెలియాలి. ట్యాంక్ కెపాసిటీ వర్క్ అన్నా ట్యాంక్ కెపాసిటీ అన్న ఒకటే, ఎలా వచ్చింది చూడండి. వర్క్ అంటే ఏంటి, టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఇది నిమిషానికి 3 లీటర్లు అట్లా 20 నిమిషాలు పనిచేసింది అనుకోండి, 20 × 3 = 60 లీటర్లు ఫిల్ చేయగలదు. ఇది కూడా అదే ట్యాంక్ ఫిల్ చేస్తుంది కదా, ఇది నిమిషానికి 2 అట్లా 30 నిమిషాలు. బి పైప్ అయితే 30 × 2 ఎంత అండి, 60 లీటర్స్. ట్యాంక్ కెపాసిటీ ఎంత, ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్స్. అది ఇప్పుడు 2 కలిసి నిమిషానికి 5 లీటర్లు నింపుతుంటే 60 లీటర్లు నింపడానికి ఎంత టైం పట్టిద, నిమిషానికి 5 నింపుతుంది, 60 లీటర్లు నింపడానికి ఎంత టైం పట్టిద్ది, 60 = 12 నిమిషాలు పట్టిద్దండి. లేకపోతే ట్యాంక్ కెపాసిటీ ఈక్వల్ టు వాటి సామర్థ్యం, నిమిషానికి 2 కలిపి 5 నింపితే ఎంత టైం పట్టిద్ది అంటే టీ 5 1/2 5 12. ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్స్, ఎంత టైం పట్టిద్ది అంటే 12 మినిట్స్ పట్టిద్దండి. ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్, ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఇవన్నీ ఎగ్జామ్లు ఇస్తారని మీరు ఊహించుకోకూడదు, ఇవి లో లెవెల్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం ఈ బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే మీడియం లెవెల్ హై లెవెల్ క్వశ్చన్స్లోకి వెళ్తాము. కంపల్సరీగా కాన్సెప్ట్స్ రావాలి, మీరు బేసిక్స్ నేర్చుకోవాలి. అందుకని చెప్పి సార్ చిన్న చిన్న లెక్కలు చెప్తున్నారని కాదు, వీటికి అడ్వాన్స్డ్ మోడల్స్ ఉంటాయి. కావాలంటే మన యాప్లోకి వెళ్ళి 2-3 అవర్స్, ఒక్కొక్క సెషన్ 2-3 అవర్స్ ఉండిద్దండి. టైమ్ అండ్ వర్క్ కానీ, పైప్స్ అండ్ క్రిస్టల్స్ కానీ, వేజెస్ ఫమ్స్ ఇలా ఉంటాయి, ఇవన్నీ మీరు అక్కడ చూసుకోవచ్చు. అది నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ పైప్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 4 అవర్స్. ఒక పైప్ ఒక ట్యాంక్ ని ఎన్ని గంటలు ఫిల్ చేస్తుందంట, ఒక పైప్ ఒక ట్యాంక్ ని 4 అవర్స్ లో ఫిల్ చేస్తుందంట. ఎనదర్ పైప్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 12 అవర్స్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇదో టైప్, ఇదొక టైపులు ఇట్లా ఏముండవండి, ఈ టైప్ క్వశ్చన్స్, ఈ టైప్ క్వశ్చన్స్ ఏముండవు. ఓన్లీ మీ కాన్సెప్ట్ అర్థమైతే ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు క్వశ్చన్ చదువుకోవటం ఆన్సర్ చేసేసారు. చూడండి ఒక పైప్ ఏమో ట్యాంక్ ని ఫిల్ చేస్తుందంట, ఇంకో పైప్ ఏం చేస్తుందంట వాటర్ని బయటికి పంపిస్తుందంట. చూడండి ఏ పైప్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 4 అవర్స్. ఈ పైప్ ఏ అనే, ఇది ఒక పైప్ అనుకోండి, ఫస్ట్ పైప్, ఇది వాటర్ని ఫిల్ చేస్తుంది ట్యాంక్లోకి. ఎన్ని గంటలో ఫిల్ చేస్తుందంట, 4 అవర్స్లో ఫిల్ చేస్తుందంట. ఎనదర్ పైప్ ఎంప్టీ ద ట్యాంక్, ఇంకో పైప్ ఉంది కింద, అదేం చేస్తుందంట వాటర్ని బయటికి పంపించేస్తుందంట. ఇఫ్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 12 అవర్స్. ఈ బయటికి పంపించే టైప్ అయితే ఈ ట్యాంక్ నిండుగా వాటర్ ఉంటే అది ఎన్ని గంటలో పంపించేస్తుందంట, 12 అవర్స్లో బయటికి పంపించేస్తుందంట. ఇదైతే 4 అవర్స్లో నింపేస్తుందంట. ఇప్పుడు నాకు ఒకటి చెప్పాలి, ఇప్పుడు
బయటికి పంపించే దాని యొక్క సామర్థ్యం తక్కువ ఉందా లేకపోతే లోపల పంపించే దాని సామర్థ్యం తక్కువ ఉందా చూడండి ఈ ట్యాంక్ నిది 4 గంటల్లో నింపేస్తుంది అంటే ఈ పైప్ లావ ఎక్కువన బట్టి ఇది ఎక్కువ వాటర్ పడిపోతుంది ఈ పైప్ సన్నది కాబట్టి ఈ ట్యాంక్ మొత్తాన్ని 12 అవర్స్ లో బయటికి పంపిస్తుంది అంటే లోపలకు వచ్చే దాని పైప్ యొక్క లావ ఎక్కువ ఉంది ఈ బయటికి పంపించే తక్కువ ఉందని మీనింగ్ అంటే ఎఫిషియన్సీ దేనికి ఎక్కువ ఉంది లోపలకు పంపించే దాని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది అందుకనే తొందరగా నిండిపోతుంది ఇది బయటికి పంపించడానికి స్లోగా ఉంది కాబట్టి దీని ఎఫిషియన్సీ తక్కువ ఉంది ఓకే మనకి ఇంకేం లేదు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి ఫస్ట్ పైప్ ఇది సెకండ్ పైప్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అండి ఇప్పుడు ఇదేమో ఫస్ట్ పైప్ ఏమో నింపుతుంది ట్యాంక్ ని ఇదేమో బయటికి పంపిస్తుంది ఇదేమో బయటికి పంపిస్తుంది ఇంకో జనరల్ ఎగ్జాంపుల్ చూడండి నేను రోజుకి ఐదు చిన్న చిన్న ఇల్లు కడుతానండి ఆడుకునే ఇల్లు మా తమ్ముడు వచ్చేసి ఒక మూడింటిని డిస్టర్బ్ చేస్తున్నాడు అంటే పడేస్తున్నాడు చూడండి నేనేమో కట్టడం ఒకటి చేస్తున్నాను అంటే పాజిటివ్ వర్క్ చేస్తా ఉన్నాను మా తమ్ముడు ఏం చేస్తున్నాడు దాన్ని కూల్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు నేనేమో రోజుకి గంటలు ఐదు కడుతున్నాను మా తమ్ముడు గంటలు మూడింటిని కూల్ చేస్తున్నాడు అంటే ఇద్దరి మీద గంటలు ఎన్ని ఇల్లు ఉంటాయి అక్కడ కట్టినవి రెండు ఉంటాయి అంతేనా కాదా ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇది నేను అనుకోండి ఇది మా తమ్ముడు అనుకోండి మా తమ్ముడు ఏం చేస్తున్నాడు నెగటివ్ వర్క్ చేస్తున్నాడు నెగటివ్ వర్క్ చేస్తాడు అందుకని దీన్ని నెగటివ్ వర్క్ నేను ఏం చేస్తానంటే పైన సింబల్తో డొనేట్ చేసుకున్నాను సింబల్తో డినోట్ చేసుకుంటున్నాను ఒక గుర్తు పెడుతున్నాను సరే ఇంకా అవసరం లేదు చూడండి టైం ఇచ్చేసాడు పైప్ ఏ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 4 అవర్స్ ఇది 4 గంటల్లో నింపేసిద్ది పైప్ బి అయితే ఎన్ని గంటలు ఎంప్టీ చేసేసిద్ది అంట 12 అవర్స్లో ఎంప్టీ చేసి ఇది ఎంప్టీ చేసే పైపా ఫిల్ చేసే పైపా ఎలా గుర్తుండిద్ది మీరు సింబల్ని ఏదో ఒక సింబల్ స్టార్ సింబలో లేకపోతే ఒక గీతో ఏదో ఒకటి పెట్టుకోండి మీకు నచ్చింది ఏం చేస్తానంటే దీన్ని సెకండ్ పైప్ ని ఒక స్టార్ సింబల్ పెట్టు లేకపోతే ఒక అండర్లైన్ పెట్టుకుంటున్న పైన అది నెగిటివ్ వర్క్ చేసేది కాబట్టి ఓకే ఎఫిషియన్సీ నాకు తెలిసిపోయింది ఎఫిషియన్సీ అంటే ఏంటి టైంకి ఎలా ఉండిద్ది రెసిప్రోకల్ ఉండిద్ది రెసిప్రోకల్ అంటే ఇది అటు అది ఇటు 1/4 = 1/12 అంటే 12:4 కదా చూడండి 4 ఒకట్లు 4 మూలు చూడండి ఇన్లెట్ పైప్ ఇదేమో లోపల పంపించేది ఇదేమో బయటికి పోయేది ఇన్లెట్ పైప్ ఫస్ట్ పైప్ గంటకు 3 లీటర్ లోపల పంపిస్తుంటే సెకండ్ పైప్ బయటికి ఎన్ని లీటర్లు పంపిస్తుంది గంటకి 1 లీటర్ పంపిస్తుంది అంటే 1 లీటర్ బయటికి పంపిస్తుంది చూడండి ఇదేమో ట్యాంక్ లో పడేది మనకు 3 లీటర్లు గంటకి ఇదేం చేస్తుంది గంటకు 1 లీటర్ని బయటికి పంపిస్తుంది అంటే మొత్తం మీద ట్యాంక్ లో 2 కలిపి ఫస్ట్ పైప్ ప్లస్ సెకండ్ పైప్ 2 కలిసి వర్క్ చేసింది అనుకోండి 2 కలిసి వర్క్ చేస్తే ఇక్కడ 4 లీటర్లు ఉంటాయా 2 లీటర్లు ఉంటాయా ఎన్ని ఉంటాయి చెప్పాలి మీరు ఎందుకని ఇదేమో 3 లీటర్లు నింపుతుంది ఇదేమో గంటకు 1 లీటర్ బయటికి పంపిస్తుంది అంటే ట్యాంకులు ఎన్ని ఉంటాయి వాటి సామర్థ్యం ఉందా గంటకి 2 లీటర్లు నిండినట్టు మీనింగ్ అంతే కదా ఇది నెగిటివ్ వర్క్ కాబట్టి గంటకు 1 లీటర్ బయటికి వెళ్ళిపోతుంది 3 లీటర్లు పడుతుంది అంటే 1 లీటర్ బయటికి వెళ్ళిపోతుంటే 2 లీటర్స్ గంటకు నింపుతుంది వాటి సామర్థ్యం ఇప్పుడు నీకు ట్యాంక్ కెపాసిటీ ఏం తెలుసు ట్యాంక్ కెపాసిటీ వర్క్ అంటే ఏం తెలుసు ట్యాంక్ కెపాసిటీ అంటే వర్క్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా ట్యాంక్ కెపాసిటీ అంటే 4 × 3 ఎక్కడైనా 4 × 3 అండి 4 × 3 = 12 లేకపోతే 12 × 1 = 12 ఇదే ట్యాంక్ని ఎవరు ఎంప్టీ చేయాలి ఇద్దరు కలిసి ఫిల్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది అన్నాడు ఫిల్ ద ట్యాంక్ 2 కలిసి ఫిల్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది అన్నాడు ఈ ట్వెల్వ్ వర్క్ని 12 లీటర్స్ ఫిల్ చేయడానికి ఒక్కొక్కటి గంటకు 2 లీటర్లు నింపుతున్నాయండి 2 కలిసి 12 లీటర్లు నింపడానికి ఎంత టైం పట్టిద్ది 6 అవర్స్ పట్టిద్ది లేకపోతే 12 = 2 × టైం 2 1s are 2 6s are టైం ఎంత 6 అవర్స్ టైం ఎంత 6 అవర్స్ అండి 6 అవర్స్ ఇక్కడ ఎందుకు మనం ఇక్కడ నెగిటివ్ సింబల్ తీసుకున్నాం వాడే చెప్తున్నాడు ఇంకో పైప్ ఏం చేస్తుందంట ఎంప్టీ చేస్తుందంట ఎంప్టీ చేస్తుందంటే మనకేమో పడేటప్పుడేమో 3 లీటర్లు పడుతుంది ట్యాంక్లో ఈ పైప్ బయటికి వెళ్ళిపోయేటప్పుడేమో 1 లీటర్ వెళ్ళిపోతుంది ఇంకా గంటలో ఇది గంటలో 1 లీటర్ బయటికి పంపిస్తుంది ఇది గంటలో 3 లీటర్లు ఉంటుంది ఇద్దరు 2 కలిసి పనిచేసినాయి అనుకోండి గంటకు ఎన్ని లీటర్ ఫిల్ అవుతాయి ఈ 1 లీటర్ బయటికి వెళ్ళిపోయితే 3లో 1 వెళ్ళిపోతే ఇంకెంత ఉంటాయి 2 లీటర్లు ఉంటాయి 2 కలిపి గంటకి 2 లీటర్లు నింపుతుంటే ట్యాంక్ కెపాసిటీ ఏంటి 12 లీటర్స్ 12 లీటర్స్ నింపడానికి ఎన్ని గంటలు పట్టిద్ది 6 అవర్స్ పట్టిద్ది అండి ఇవ్వండి ఇక్కడ అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక ట్యాంక్ని ఏ 20 నిమిషాల్లో నింపగలదు బి 30 నిమిషాల్లో ఖాళీ చేయగలదు ఓ ట్యాంక్ ఉందంటండి ఇదే ట్యాంకు ఈ ట్యాంక్ని ఏ అయితే ఏ పైప్ అయితే 20 మినిట్స్లో నింపగలదు బి అయితే 30 మినిట్స్లో బయటికి పంపించగలదు అంటే ఎంప్టీ చేయగలదు అంటే చూడండి ఇప్పుడు ఏమంటున్నాడంటే మొదటి 5 నిమిషాలు
ఏ పని చేసిన తర్వాత అంటే ఫస్ట్ 5 మినిట్స్ ఏం చేశాడు, ఓన్లీ ఏ పైప్ని ఆన్ చేశాడు, వాటర్ పోయేది అంటే ట్యాంక్లో నుంచి ట్యాంక్లోకి వాటర్ పడేది పైప్ని ఆన్ చేశాడు ఫస్ట్. చూడండి మొదటి 5 నిమిషాలు ఏ పని చేసిన తర్వాత బి కూడా ప్రారంభించాడు. ఫస్ట్ 5 మినిట్స్ ఎవడు పని చేశాడంట, ఏ అనే పైప్నే వదిలాడు. ఒక 5 నిమిషాలు అయిపోయింది, ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఏం చేశాడంట, బీని కూడా ప్రారంభించాడంట. అంటే ఒక 5 నిమిషాల తర్వాత ఏ పని చేస్తుంది, ఇటు బయటికి వెళ్ళే పైపు పని చేస్తుంది. అయితే ఇక్కడ నేను ఏమడిగానంటే, అయినా ఆ ట్యాంక్ మొత్తం ఎంత సమయంలో నిండును అని అడిగాడు. అది ఎంత సమయంలో నిండు, ఇంగ్లీష్ మీడియం చూడండి, పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 మినిట్స్, పైప్ ఏ అయితేనేమో 20 నిమిషాలు ఆ ట్యాంక్ని ఫిల్ చేయగలదంట, వైల్ బి కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 30 మినిట్స్, బి అయితే 30 నిమిషాల్లో ఎంప్టీ చేయగలదంట. కాకపోతే ఇక్కడ రెండు ఒకేసారి పని చేస్తున్నాయా, ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. కండిషన్స్ క్వశ్చన్ చదవటం ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఏ వాస్ ఓపెన్ ఫస్ట్, ఎవరిని ఓపెన్ చేశాడంట ఫస్ట్. చూడండి ఎక్కడైతే కామాస్ ఉంటాయో, ఎక్కడైతే ఫుల్ స్టాప్స్ ఉంటాయో, కామాస్ ఉన్న దగ్గర, ఫుల్ స్టాప్ ఉన్న దగ్గర అక్కడ ఆగిపోయి అక్కడతో ఆ సెంటెన్స్ మీనింగ్ తెలుసుకోవాలి. కామా అయితే ఎక్కడైతే ఉండిద్దో కామా, అక్కడ స్లో అయిపోయి నెక్స్ట్ది కనెక్ట్ చేసుకుని చదవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ వాస్ ఓపెన్ ఫస్ట్, ఫస్ట్ ఎవరు ఓపెన్ చేశాడంట, ఏ పైప్ను ఓపెన్ చేశాడంట. అండ్ ఆఫ్టర్ 5 మినిట్స్ బి వాజ్ ఆల్సో ఓపెన్, ఒక 5 నిమిషాలు గడిచిన తర్వాత బి అనే పైప్ను కూడా రిలీజ్ చేశాడంట. అయితే నీ క్వశ్చన్ అడగాలంటే, ఇన్ హౌ మచ్ టైం ద టోటల్ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్, మొత్తం ట్యాంక్ ఫిల్ అవటానికి ఎంత టైం పట్టింది అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, పైప్ ఏ ఇది, బి అనే పైప్, ఏ పైప్ ఇది, బి అనే పైప్ నింపే పైపా, బయటికి పంపించే పైపా, ఎంటీ పైప్, ఎంటీ పైప్ అన్నాడు కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఏమండే అండర్లైన్ చేసుకోవాలి, ఎంటీ పైప్ కాబట్టి అది నెగిటివ్ వర్క్ చేసేది కాబట్టి మనం ఏం పెట్టాం దానికి డాష్ పెట్టుకున్నాం. ఓకే ఇప్పుడు ఏమంటున్నాడు, టైం ఇచ్చేసాడా, ఇదైతే ఎంత టైంలో నింపిద్దంట, ఫస్ట్ పైప్ అయితే ఏ అనే పైపు 20 మినిట్స్లో ట్యాంక్ నింపేసిద్దంట, బి అయితే ఎంప్టీ చేయడానికి, ఖాళీ చేయడానికి, ఆ ట్యాంక్ని ఖాళీ చేయడానికి బి పైప్ అయితే ఎంత టైం పట్టిద్దంట, 30 మినిట్స్ పట్టిద్దంట, 30 మినిట్స్లో ఎంప్టీ చేసేసిద్ది. ఓకే ఎంప్టీ చేసిద్దా నింపిద్దా ఇవన్నీ అడిచిన కండిషన్ ప్రకారం మనకు తెలిసిద్ది. ఓకే నీకు టైం తెలుసు, ఎఫిషియన్సీ తెలుసా, ట్యాంక్ కెపాసిటీ కనుక్కోవాలని నీకు ఏం తెలియాలి, ఎఫిషియన్సీ తెలియాలి. ఎఫిషియన్సీకి టైం రిలేషన్ ఎలా ఉంటుంది, రెసిప్రోకల్గా ఉంది. రెసిప్రోకల్ అంటే అది ఇటు ఇది అటు, లేకపోతే 1/20 = 1/30, 30 = 20, 10 2s 10 3s. చూడండి ఇది ఏ వర్క్ చేస్తుంది పైపు, ఇదైతే నిమిషానికి 3 లీటర్లు నింపుతుంది, ఇదైతే నిమిషానికి 2 లీటర్లు బయటికి పంపిస్తుంది. ఇదేం చేస్తుంది, నెగిటివ్ వర్క్ చేస్తుంది కాబట్టి నిమిషానికి 2 లీటర్లు బయటికి పంపిస్తుంది కాబట్టి ఏం చేస్తాం, నెగిటివ్ వర్క్ కాబట్టి డాష్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు రెండు కలిపి నిమిషానికి ఎన్ని నింపుతున్నాయా, బయటికి పంపిస్తున్నాయా, అదేం అడగట్లేదు. ఇక్కడ మనకి ట్యాంక్ కెపాసిటీ చెప్పండి, వర్క్ ఈక్వల్ ఏం వచ్చింది, టైం ఇంటూ ఎఫిషియన్సీ. ట్యాంక్ కెపాసిటీ 20, దాని యొక్క కెపాసిటీ 3, 60 లీటర్లు ట్యాంక్ కెపాసిటీ. లేకపోతే ఈ పైప్ తీసుకున్నా కానీ బి పైప్ తీసుకున్నా కానీ నిమిషానికి 2 లీటర్లు బయటికి పంపిస్తుంది, అట్లా 30 నిమిషాలు పని చేస్తే 30 × 2 ఎన్ని, 60 లీటర్స్ దీని యొక్క కెపాసిటీ. ఓకే 60 లీటర్స్ దాని యొక్క కెపాసిటీ. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏమి అడిగాడు, ఇక్కడ చూడండి ఎవరిని వదిలిపెట్టాడు, ఏ వాజ్ ఓపెన్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ 5 మినిట్స్ బి వాజ్ ఆల్సో ఓపెన్ అన్నాడు. ఫస్ట్ 5 నిమిషాలు ఎవరు పని చేశాడు, వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎంతయ్యా, వాటర్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్స్ ఉంది. ఫస్ట్ ఎవరు ఓపెన్ అయ్యాడు, ఏ అనేవాడు ఓపెన్ అయ్యాడు. ఏ నిమిషానికి ఎన్ని లీటర్లు నింపుతున్నాడు, 3 లీటర్లు నింపుతున్నాడు. అట్లా ఎన్ని నిమిషాలు పని చేశాడంట, ఏ వాజ్ ఓపెన్ ఫస్ట్, అట్లా ఎన్ని నిమిషాలు పని చేశాడంట, 5 నిమిషాలు పని చేశాడంట. నిమిషానికి 3 లీటర్లు నింపుతుంటే 5 నిమిషాలకి ఎన్ని లీటర్లు నింపేస్తాడు ఏ ఆ పైప్ ద్వారా, 15 లీటర్స్, 5 3 15 అండి. ఏస్ 5 మినిట్స్ వర్క్ అండి, నిమిషానికి 3, అట్లా 5 నిమిషాలు పని చేస్తే 15 లీటర్లు. ఇంకెంత మిగిలిపోయింది, 45 లీటర్లు ఇంకా వెల్తిగా ఉంది, అది నింపాలి. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఈ 5 నిమిషాల తర్వాత ఎవడు వచ్చాడు, మళ్ళీ వీడితో పాటు బి అనే పైప్ కూడా వచ్చింది. బి అనే పైప్ పాజిటివ్ వర్క్ చేసేదా, నింపేదా, లేకపోతే బయటికి పంపించేదా, బయటికి పంపించేది. ఇప్పుడు రెండు కలిసి పని చేస్తున్నాయి, రెండు కలిసి పని చేస్తున్నాయి అంటే ఇది 3, ఇది స్టామినా 3, నిమిషానికి ఈ పైప్ 3 లీటర్లు నింపగలదు, ఇదైతే 2 లీటర్లు బయటికి పంపించగలదు. రెండు కలిసి అనుకోండి, ఈ 3లోంచి 2 పోతే 1 లీటర్ అయ్యి నింపగలవు, 1 లీటర్ నింపగలవు, 1 లీటర్ నింపగలవు అంటే ఇంక నీకు ట్యాంక్ ఎంత వెళ్తుంది, 45 లీటర్లు వెళ్తుంది. 45 లీటర్లు నిమిషానికి 1 లీటర్ నింపుతుంటే 45 లీటర్లు నింపడానికి ఎన్ని నిమిషాలు పట్టిద్దాన్ని, నిమిషానికి 1 లీటర్ నింపుతున్నావు,
45 లీటర్లు నింపడానికి 45 నిమిషాలు పట్టిద్ది, 45 మినిట్స్ ఏది మిగతా 45. ఇప్పుడు నీకు క్వశ్చన్ అడిగింది ఏంది, అయినా ఆ ట్యాంక్ మొత్తం ఎంత సమయంలో నిండును అంటాడు, మొత్తం టైం ఏ ఒక్కటి ఎన్ని నిమిషాలు పనిచేసింది క్వశ్చన్లో ఇచ్చాడు, 5 నిమిషాలు పనిచేసింది, ఇవి రెండు కలిపి 45 లీటర్లు ఎన్ని నిమిషాలు నింపిని, నిమిషానికి ఒక లీటర్ 45 నిమిషాలు నింపి, మొత్తం టైం అంటే 45 ప్లస్ 5 మినిట్స్ అండి, 45 ప్లస్ 5 మినిట్స్ మొత్తం ఎన్ని నిమిషాలు, 50 మినిట్స్ పట్టిద్ది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూడండి, పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 మినిట్స్ అండ్ 30 మినిట్స్ రెస్పెక్టివ్లీ. చూడండి ఇక్కడ ఇచ్చిన పైప్స్ ఎలా ఉన్నాయంట, ఏ అనే పైప్ అయితే ఒక ట్యాంక్ని 20 నిమిషాల్లో నింపగలదంట, మళ్ళీ బి అనే పైప్ అయితే 30 నిమిషాల్లో నింపగలవంట. ఇవన్నీ నింపేయా లేకపోతే ఒకటి నింపిద్ది ఒకటి బయటికి పంపించిద్దా, ఇక్కడ ఇచ్చింది రెండు నింపేయే, అంటే రెండు ట్యాంక్ నింపే పైప్సే ఇచ్చాడు. ఈ పైప్ ఏ అయితే 20 నిమిషాల్లో నింపేసిద్దంట ఈ ట్యాంక్ని, పైప్ బి అయితే 30 నిమిషాల్లో నింపేసిద్దంట. ఓకే, ఫస్ట్ పైప్ ఇక్కడ చూడండి కండిషన్ ఇచ్చాడు, మళ్ళీ ఫస్ట్ పైప్ ఏ వర్క్డ్ ఫర్ 10 మినిట్స్, ఫస్ట్ ఏ పైప్ పనిచేసిందంట, ఏ పైప్ వదిలాడు, ఏ పైప్ను వదిలిపెట్టాడంట, అది ఎన్ని నిమిషాలు పనిచేసిందంట, 10 మినిట్స్ పనిచేసిందంట. అండ్ దెన్ తర్వాత బి పైప్ వాజ్ ఓపెన్, ఫస్ట్ 10 నిమిషాలు ఏ పైప్ పనిచేసిన తర్వాత బి పైప్ను కూడా వదిలాడంట. అయితే ద రిమైనింగ్ ట్యాంక్ ఈస్ ఫిల్డ్ బై ద 2 పైప్స్ ఇన్ హౌ మచ్ టైం ద ట్యాంక్ ఈస్ ఫిల్డ్ అంటాడు. ఫస్ట్ పైప్ ఏది వదిలాడు, ఏ పైప్ వదిలాడు, అది 10 నిమిషాలు నింపేసి తర్వాత ఏం చేశాడు, బి వదిలాడు. ఇప్పుడు ఎంతోకొంత ఏ 10 నిమిషాలు ఎంతోకొంత ఫిల్ చేసేసింది, తర్వాత మిగిలింది ఈ రెండు పైపులు కలిసి పనిచేస్తే ఎంత టైం పట్టిద్ది అని అడిగాడు. తెలుగులో ఆయన అంతే, ఓ ట్యాంక్ని ఏ అనే పైప్ 20 నిమిషాల్లో నింపగలదు, మరియు బి అనే పైపు 30 నిమిషాల్లో నింపగలదంట. మొదట ఏ అనే పైపును 10 నిమిషాల పాటు పనిచేసిన తర్వాత బి అనే పైపు తెరవబడింది, మొత్తం ట్యాంక్ని రెండు పైపులు కలిపి నింపడానికి ఎంత సమయం పడుతుందంట. చూడండి మొత్తం ట్యాంకు నింపడానికి ఎంత సమయం పట్టింది అంట, ఏం లేదు, ఏముంది, ఏ పైపు బి పైపు ఇచ్చేసాడా, ఎఫిషియన్సీ తెలుసు కదా నీకు, టైం ఇచ్చేసాడు. ఏ అనే పైప్ అయితే ఎంత టైంలో ఫిల్ చేసిద్దంట, 20 మినిట్స్, బి అనే పైప్ అయితే 30 మినిట్స్, బి అనే పైప్ అయితే 30 మినిట్స్, టైం తెలుసు నీకు. ఇది నెగిటివ్ పైపా లేకపోతే పాజిటివ్ పైపా, పాజిటివ్ పైప్ అని నింపేది అనుకుంటున్నావు అండి, నెగిటివ్ పైప్ అంటే బయటికి పంపించేది, ఇది నెగిటివ్ పైప్ అన్నాడా, అనలేదు, రెండు నింపేయా కాబట్టి అంతే ఉంచేస్తాం. ఎఫిషియన్సీకి టైం ఎలా ఉండిద్ది, రెసిప్రోకల్ అంటే 1/30 ఈస్ టు 1/20 ఈస్ టు 1/30, అంటే 30 ఈస్ టు 20, 10 2s 10 3s, అంటే ఇది నిమిషానికి 3 లీటర్లు నింపిద్ది, ఇది నిమిషానికి 8 లీటర్లు పంపించిద్ది, బయటికి పంపించేదా, ఇది కూడా నింపేదే, ఇది నిమిషానికి 2 లీటర్లు నింపుతుంది, రెండు కలిపి 5 లీటర్లు నింపుతుంది. కాదే వాడు అడుగుతుంది రెండు కలిపి ఎంత టైం పట్టిద్ది అని అడగట్లా, ఫస్ట్ ఏది మొదలు పెట్టాడు, ఏ వర్క్డ్ ఫర్ 10 మినిట్స్, ఫస్ట్ ఏ పైప్ వదిలాడు. సరే ముందు ట్యాంక్ కెపాసిటీ చూద్దాం, ట్యాంక్ కెపాసిటీ ఎలా వచ్చింది చూడండి, ఎవరిదైనా తీసుకోండి, ఇద్దరు నింపేది అదే ట్యాంక్ కదా, వీడిదైనా వీడు నిమిషానికి 3 లీటర్లు కాడికి 20 నిమిషాలు నింపితే 60 లీటర్లు ట్యాంక్ కెపాసిటీ, లేకపోతే వర్క్ అన్నా ఆ ట్యాంక్ కెపాసిటీ అన్నా ఒకటే పని చేయాల్సింది, 20 ఇంటూ 3 ఏ అయితే ఎన్ని 60 లీటర్స్, బి అయితే 30 ఇంటూ 2 వాడైనా అదే 60 లీటర్స్, ఈ 60 లీటర్స్ నింపాలి, ఈ 60 లీటర్స్ నింపాలి రెండు కలిసి. కాకపోతే ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, ఏమిచ్చాడు కండిషను ఫస్ట్ ఏ పైప్ మొదలు పెట్టింది, ఏ వర్క్డ్ ఫర్ 10 మినిట్స్ అన్నాడు, ఏ నిమిషానికి ఎన్ని లీటర్లు నింపుతుంది, ఏ 3 లీటర్లు నింపుతుంది, అట్లా 10 నిమిషాలు పనిచేసింది అనుకోండి, 10 3లు ఎంత, 30 లీటర్లు నింపిద్ది, అంటే నిమిషానికి 3 లీటర్లు నింపుతుంది, ఏ అట్లా 10 నిమిషాలు పనిచేస్తే 10 3లు 30, ఏ వర్క్డ్ ఫర్ 10 మినిట్స్, ఏ పైప్ వర్క్డ్ ఫర్ 10 మినిట్స్, 10 ఇంటూ 3 30 లీటర్స్, రిమైనింగ్ ఎంత ఉందండి, ఈ 30 లీటర్స్ ఎవరు నింపాలి చూడండి, ఆఫ్టర్ ఏ వర్క్డ్ ఫర్ 10 మినిట్స్ అండ్ దెన్ పైప్ బి వాజ్ ఓపెన్, అప్పుడు ఎవరిని వదిలిపెట్టాడంట, పైప్ బిని వదిలిపెట్టాడంట, అంటే ఈ 30 లీటర్లు నింపటాన్ని ఎవరు పనిచేయాలి, ఇద్దరు కలిసి పనిచేయాలి, రెండు పైపులు అప్పుడు మొదలవుతాయి, ఈ నిమిషానికి 3 ఇటు నిమిషానికి 2, రెండు కలిపి నిమిషానికి ఎంత, 5, నిమిషానికి 5 నింపుతుంటే మిగిలిన 30 లీటర్లు నింపడానికి ఎంత టైం పట్టిద్ది, 6 నిమిషాలు పట్టిద్ది అంతేగా, నిమిషానికి 5 లీటర్లు నింపుతున్నాయా, 30 లీటర్లు రిమైనింగ్ ఉంది, 6 మినిట్స్ పట్టిద్ది, లేకపోతే 30 లీటర్స్ రిమైనింగ్ వర్క్ ఎవరు నింపాలి, ఇద్దరు కలిసి, వాటి యొక్క స్టామినా 5, ఎంత టైం, 5 ఒకట్లు
5 hours. టైం ఎంత? 6 minutes. ఆన్సర్ ఇది 6 కనపడంగానే 6 పెడతారు. ఆడ ఉండదు. ఒకవేళ ఉంటే పెట్టేస్తారు. తప్పు పోయింది. ఎందుకు తప్పు అయితే క్వశ్చన్ అడిగేది చూడండి. ఫైండ్ ఇన్ హౌ మచ్ టైమ్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్. చూడండి ఇక్కడ మొత్తం ట్యాంక్ని 2 పైపులు కలిసి నింపడానికి ఎంత సమయం పడుతుంది అంటాడు. మొత్తం ట్యాంక్ మరి ఫస్ట్ 7 నిమిషాలు పనిచేసింది, 10 నిమిషాలు పనిచేసింది, మిగతా ఈ 30 లీటర్లు నింపడానికి 2 కలిసి ఎంత టైం పనిచేసింది? 6 నిమిషాలు పట్టింది. మొత్తం ఎంత టైం పట్టింది? 10+ ఏ చేసింది ప్లస్ 2 కలిసి చేసింది 6 నిమిషాలు, కాబట్టి మొత్తం 16 మినిట్స్. 16 మినిట్స్ థర్డ్ ఆప్షన్. అదే కనుక అక్కడ 6 నిమిషాలు ఉంది అనుకోండి, ఒక మిగిలిన పని లేదా మొత్తం అడుగుతున్నాడు, మొత్తం టైం పట్టింది, ఏ ఒకటి 10 నిమిషాలు పనిచేసింది అది నింపడానికి, మళ్ళీ మిగిలింది ఇద్దరు కలిసి నింపడానికి 6 నిమిషాలు, మొత్తం ఎంత టైం పట్టింది? 16 నిమిషాలు. థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, 2 పైప్స్ ఉన్నాయంట, ఓ పైపు ఏ ఇంకో పైప్ బి. ఏ అనే పైప్ ఎన్ని నిమిషాలు నింపుతుందంట? 24 నిమిషాలు. బి అనే పైప్ అయితే 32 నిమిషాలు నింపుతుందంట. ఇప్పుడు ఏం జరిగిందంట, ఇఫ్ ద బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ, రెండు ఒకేసారి వదిలాడంట ట్యాంక్ లోకి. ఆఫ్టర్ చూడండి ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆఫ్టర్ హౌ మచ్ టైం, ఎంత టైం తర్వాత బి షుడ్ బి క్లోజ్డ్, అదే ఎంత టైం తర్వాత బి అనే పైపును క్లోజ్ చేస్తే ఆ ట్యాంక్ 18 నిమిషాల్లో నిండిద్ది అని అడుగుతున్నాడు. ఒక ట్యాంక్ను వరుసగా 24 నిమిషాలు, 32 నిమిషాల్లో ఏబి అనే రెండు గొట్టాలు నింపగలవంట. ఒక ట్యాంక్ని 2 పైప్స్ ఏనే బి అనే పైప్స్ 24 మినిట్స్, 32 మినిట్స్లో నింపగలవు. సరే రెండింటిని ఒకేసారి తెరిచిన తర్వాత, రెండింటిని ఒకేసారి తెరిచారంట, అయితే మొత్తం ఆ ట్యాంక్ 18 నిమిషాల్లో నిండిపోయిందంట. అయితే 18 నిమిషాల్లో నిండేటప్పటికి బి అనే పైపును ఎంత కాలం తర్వాత మూసేయాలి? అంటే రెండింటినీ తెరిచాడు, అది 18 నిమిషాల్లో నిండిపోవాలంటే బి అనే పైపుని ఎంత టైంలో మూసేయాలి అంటున్నాడు. సరే జనరల్గా ఆలోచించండి, రెండు ఏ పైప్స్ వాటర్ బయటికి వెళ్తున్నాయా, లోపలికి వస్తున్నాయా, లేకపోతే బయటికి వెళ్ళే ఒకటి లోపలికి వచ్చేది ఒకటి బయటికి వెళ్ళేదా? రెండు లోపలికి వచ్చే పైప్సే. ఓకే ఓకే, నెగిటివ్ పైప్ ఏం లేదు. టైం ఇచ్చేశాడా బాబు? ఇచ్చేశాడు. ఎన్ని నిమిషాలు అన్నాడు? ఫస్ట్ ఏ అనే పైప్ అయితే 24 మినిట్స్, బి అనే పైప్ అయితే 32 మినిట్స్ లో ట్యాంక్ నింపగలం. ఎఫిషియన్సీ ఏమైపోయింది? టైంకి రెసిప్రోకల్ అయింది. 32:24, 8 3 8 4. చూడండి ఇది నిమిషానికి ఎన్ని లీటర్లు నింపుతుంది? 4 లీటర్లు నింపుతుంది. ఇది నిమిషానికి ఎన్ని లీటర్లు నింపుతుంది? 3 లీటర్లు నింపుతుంది. ఓకే, ఇది నిమిషం రెండు కలిపి 7 లీటర్లు నింపుతుంది. అదంతా తర్వాత సంగతి. ఇక్కడ చూడండి కండిషన్ ఇచ్చాడు, ఇఫ్ ద బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ ఆఫ్టర్ హౌ మచ్ టైం బి షుడ్ బి క్లోజ్డ్ అంటున్నాడు. ఎంత 18 నిమిషాల్లో ట్యాంక్ నిండాలంటే బి అనే పైపుని ఎంత టైం వద్ద ఆపేయాలి అంటున్నాడు. 18 నిమిషాల్లో ట్యాంక్ నిండుతుందండి, 18 నిమిషాల్లో ట్యాంక్ నిండుతుంది. మధ్యలో ఎవరిని ఆపేయాలంటున్నాడు? బి అనే వాడిని ఆపేయాలంటున్నాడు. అంటే చివరి 18 నిమిషం దాకా ఎవడు పనిచేస్తున్నట్టు? ఏ పైప్ పనిచేస్తున్నట్టు? ఏ అనే పైప్ పనిచేస్తుందా లేదా? ఏ అనే పైప్ నిమిషానికి ఎన్ని లీటర్లు నింపుతుందమ్మా? ఏ అనే పైప్ నిమిషానికి ఎన్ని లీటర్లు నింపుతుంది? 4 లీటర్లు నింపుతుంది. అట్లా మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఎలా వచ్చేస్తుంది మీకు? 24 ఇంటూ చూడండి, ట్యాంక్ కెపాసిటీ అంటే వర్కే కదా కెపాసిటీ. ఎవరిదైనా వీడి సామర్థ్యం ఇంటూ వీడి ఎఫిషియన్సీ, వీడి టైం ఇంటూ వీడి ఎఫిషియన్సీనా, వీడి టైం ఇంటూ వీడి ఎఫిషియన్సీనా? 24 ఇంటూ 4 96, లేకపోతే 32 ఇంటూ 3 ఎంత? ట్యాంక్ కెపాసిటీ ఎంత వచ్చేసింది? 96 లీటర్స్ ఉంది. ఈ 96 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీని, ఈ 96 లీటర్స్ ట్యాంక్ ఉందండి. ఇప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ 2 పైపులు వదిలాడు, కాకపోతే ట్యాంక్ 18 నిమిషాలకు నిండింది. ఎప్పుడు నిండింది? ఎప్పుడో ఒకప్పుడు బి అనే పైపును ఆపినప్పుడు. అది ఎప్పుడు ఆపాడు అని అడుగుతున్నాడు క్వశ్చన్. సరే చివరి 18 నిమిషాలదాకా ఎవడు పనిచేస్తాడు? బి పనిచేస్తాడా? ఏ పనిచేస్తాడా? చివరిదాకా మధ్యలో బి వెళ్ళిపోతాడు. ఆ ట్యాంక్ 18 నిమిషాలకు నిండింది, అంటే 18 నిమిషం దాకా కూడా ఎవడు పనిచేస్తున్నట్టు? ఏ పైప్ పనిచేస్తున్నట్టు? ఏ అనే పైపు జాయిన్ చేస్తున్నట్టు. ఏ అనే పైపు యొక్క సామర్థ్యం ఎంత? నిమిషానికి ఎన్ని లీటర్లు వదులుతుంది? 4 లీటర్లు వదులుతుంది. అట్లా 18 నిమిషాలు పనిచేస్తే దాని వంతు అది ఎంత నింపుకుంటుంది? 18 4 ఎంత అండి? పైప్ ఏ వర్క్డ్ అప్ టు 18 మినిట్స్, 18 4 ఎంత? 72 లీటర్లు. 72 లీటర్లు ఎవరు నింపేశాడు? ఏ నింపేసుకుంది? ఆ 18 నిమిషాలు ఏ పనిచేసింది? ఏ నిమిషానికి ఎన్ని లీటర్లు నింపిద్ది? 4. 18 4 ఎంత? 72. 6లో ఇంచు 2 పోతే ఎంత అండి? 4. 9లో ఇంచు 7 పోతే
రెండు ఇంకెంత ఉంది, ఈ 24 లీటర్లు ఉంది. 24 లీటర్లు ఎవరు నింపినట్టు, 24 లీటర్లు ఎవరు నింపినండి? ఏ 18 నిమిషాల్లో దాని 72 అది నింపుకొని వెళ్ళిపోయింది మొత్తం 96లో. ఈ 24 ఉంది, 24 ఎవరు నింపినట్టు? బి నింపినట్టు. బి యొక్క కెపాసిటీ ఎంత? నిమిషానికి ఎన్ని లీటర్లు పనిచేసింది? నిమిషానికి ఎన్ని లీటర్లు నింపిందండి బి? 3 లీటర్లు. మరి 24 లీటర్లు బి నింపుకొని వెళ్ళిపోయింది. ఇది నిమిషానికి 3 లీటర్లు నింపుతుంటే మిగిలిన 24 లీటర్లు బి నింపడానికి ఎంత టైం పట్టిద్ది? 24 లీటర్స్ వర్క్ మిగిలిపోయిన వర్క్ ఇంటూ టైం 3 ఒకట్లు 3 8లు. అంటే ఎన్ని నిమిషాలు పనిచేసింది బి అనేది? దాని 24 లీటర్లు నిమిషానికి 3 కాడికి 8 నిమిషాలు పనిచేసి వెళ్ళిపోయింది. అంటే టీ అనే టీ ఈక్వల్ టు 8 అంటే బి ఎన్ని నిమిషాలు పనిచేసింది? 8 మినిట్స్. అంటే 8 మినిట్స్ తర్వాత బి అనే పైపుని ఆపేశారు. ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ అండి. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇంకా మీరు పైప్స్ అండ్ క్రిస్టల్స్ టైమ్ అండ్ వర్క్ గురించి విన్నారండి. ఇవి ఓన్లీ బేసిక్ అండ్ మీడియం లెవెల్ హై లెవెల్ క్వశ్చన్స్ కొన్నే తీసుకొని చెప్పారు. టైమ్ అండ్ వర్క్ లో 80 క్వశ్చన్స్, మళ్ళీ పైప్స్ అండ్ క్రిస్టల్స్ లో 40 క్వశ్చన్స్, మొత్తం 120 to 150 క్వశ్చన్స్ ఉంటాయండి. అది మన స్కాలర్స్ యాప్ లో అప్లోడ్ చేసి ఉంటారు. మీరు కావాలంటే అవి ఈచ్ సెషన్ 3 అవర్స్ ఉండిద్ది, అవి మీరు కంప్లీట్ గా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చండి. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.